లక్ష్మీం క్షీరసముద్రరాజతనయ. జయలక్ష్మి మాయకి జయ. దీపావళి వస్తుంది కదా, దీపావళి ఎలా చేయాలి? ఓ సాంప్రదాయబద్ధంగా దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి ఒక సైన్స్ ఉంది. చలికాలం, రకరకాల కీటకాలు వస్తాయి. సో కాబట్టి దీపావళి మనం గంధకం, కొన్ని పదార్థాలు, బొగ్గు పొడి, ఇవన్నీ చిన్నప్పుడు మేము విడివిడిగా పొడులు కొనుక్కుని బొగ్గులవి నూరుకుని గంధకం, సూర్యకారం ఇవన్నీ కొనుక్కుని కలిపి సిసిందులు తయారు చేసుకున్నారు. ఇప్పుడు కాలంలో సిసిందులు ఉంది అని నేను అనుకోవడం లేదు, ఉంటే వీడియో చూశాక తెలిసిన వాళ్ళు పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. సిసిందరి ఓకే, ఎనీహౌ ఇవన్నీ ఇంకా ఏదో డబ్బులు చాలా తక్కువ పేదవాళ్ళు అయితే ఏం చేసుకోవాలంటే తాటి చెట్టు ఆకు కొంచెం పచ్చిది మడతపెట్టి దాన్ని అందులో ఉప్పు, కళ్ళు ఉప్పు కట్టి సంథింగ్ ఏదో చేసేవారు పాపం వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు. సో ఉన్నవాళ్ళు ఇలా టపాసులు, తాటికాయ టపాసులు, మొత్తానికి పిల్లలు ఆ సంతోషం వేరు. దీపాలు పెట్టేది అమ్మ కొవ్వొత్తులు కాదుండే దరిద్రం, దరిద్రులారా సారీ హిందువులారా, కొవ్వొత్తులు పెట్టకండి, ఒక్క దీపాన్ని పెట్టిదామండి, కొవ్వొత్తులు పెట్టకన్నాను దరిద్రం, ఆ దరిద్రం వాళ్ళది మనకొద్దు. సో ఇలా దీపాలు పెట్టడం, అలాగే గోగు కర్రలు అంటే గోంగూర కర్రలు, అవి వాటికి నూనె గుడ్డలు, రెండు కర్రలకి నూనె గుడ్డలు వేసి అంటించి దివి దివి దీపావళి మళ్ళీ వచ్చే నాగులు చవితి పుట్ట మీద సంథింగ్ ఏదో పద్యం చెప్పించదమ్మ. సో అది కొట్టేవాళ్ళం. తర్వాత ఇంట్లోకి వచ్చాక కాలు కడుక్కొని అమ్మ చేతులు తడి చేతులతో కళ్ళకద్ది అప్పుడు లక్ష్మీ అమ్మవారికి దగ్గర దండం పెట్టుకోమని, ఓ స్వీట్ తినమని, మేము మంచి ఉర్రో తొలుగుతూ ఎప్పుడు గాలి చేసుకుందామని ఒక వారం 10 రోజుల ముందే టపాసులన్నీ కొనేసుకుని మతాబులు, చుచ్చుబుడ్లు, భూచక్రాలు, ఆచక్రాలు అన్ని మేడ మీద ఎండబెట్టేసుకుని అమ్మ చెప్పేది, ఒరే ఎండబెట్టుకోండి రా ఎండ వస్తుంది అని గుర్తు చేసేది అమ్మ. అలా ఎండబెట్టేసుకుని ఇంకా ఆ రోజు ఎవరిదారు వాటాలు పెట్టేసుకుని ఇంకంతే అమ్మలా స్వీట్ నోట్లో పెట్టగానే బయటికి వెళ్ళిపోవడం, ఎవరికడ కాల్ చేసుకోవడం, ఓ ఆనందం, ఆ సంతోషం. తారాజువులు ఇప్పుడు ఉన్నాయో లేవు అనుకుంటా ఏమో. సో తారాజువులు సరదా, ఒక ఆనందం, ఒక అల్లరి. ఇప్పుడు ఇదంతా లేదు, అంటే దీన్ని నాశనం చేయడం కోసం సో కాల్డ్ మేధావులు, ఇంటలెక్చువల్స్, ఈ గాడిదలు, ఓ సారీ గాడిద ఫీల్ అవుతుంది, అనవసరంగా జంతువులనే అవమానిస్తున్నాను, సారీ అనిమల్స్, వీళ్ళు వెంటనే మనకి పర్యావరణ పాఠాలు చెప్పేస్తూ ఉంటారు. ఏంటి ఆ పర్యావరణ పాఠాలు? మనం దీపావళి చేస్తే ఏ బాలు పర్యావరణ పాఠాలు ఏంటంటే, మనం దీపావళి చేసినప్పుడు ఈ తారాజువ్వలవి పక్షుల గూళ్ళు కొలగొట్టేస్తాయి, వాటి గుడ్డి లేకుండా చేస్తాయి, తల్లి బిడ్డ దూరం అయిపోతుంది, ఇంకా కుక్కలు భయపడతాయి, గేదెలు విలవిల్లాడతాయి, కుందేళ్ళు ముడుచుకుపోతాయి. ఈ టైప్లో కవిత్వం అది చెప్తుంటారు. బాణాసంచాలో 2 రకాలు ఉన్నాయి, ఇది తెలుసా? మంచి బాణాసంచ, చెడ్డ బాణాసంచ. మంచి బాణాసంచ అంటే జనవరి 1 కాల్చేది, పెళ్ళిళ్ళు, పార్టీలు, విజయోత్సవాల్లో కాల్చేవి మంచి బాణాసంచ. దాంట్లో ఆక్సిజన్ అది విడుదలవుతుంటుంది, మంచి సుగంధాన్ని వ్యాప్తి చేస్తుంటుంది. ఇంక చెడ్డ బాణాసంచి అంటే ఇదిగో మన దీపావళికి కాల్చేది చెడ్డ బాణాసంచి. కాబట్టి హ్యాపీగా సుప్రీంకోర్టు చెప్పినట్టు 8 నుంచి 10 వరకు కాల్చండి. అయితే 8 మార్నింగ్, 8 నుంచి రాత్రి 8 అది ప్రతి ఓడి వేలు పెట్టేసేవాడేరా బాబు, ఎక్కడ వేలు పెట్టాలో, ఎంతవరకు వేలు పెట్టాలో కొంచెం ఆలోచించండి. మాలో ఆలోచించరుగా, మనం చించుదాం, చక్కగా కాల్చండి. ఎవరినా కాదు అన్నాడు అనుకో, కింద పెట్టి కాల్చండి, ఏం పర్వాలేదు,
ఎందుకంటే వీళ్ళు కార్లు మానరు, పొల్యూషన్ గురించి మాట్లాడతారు వీళ్ళు. సిగరెట్ దాన్ని బ్యాన్ చేసే దమ్ము లేదు, వీళ్ళు పొల్యూషన్ గురించి మాట్లాడతారు. ఏసీలు దాన్ని బ్యాన్ చేయలేరు, వీళ్ళు పొల్యూషన్ గురించి మాట్లాడతారు. రోడ్ల మీద కోట్ల కొద్దీ జంతువులను కోసేస్తే అవన్నీ కడగడానికి ఎంత వాటర్ అవుతుందో, ఈ కళేబరాలని తీసుకెళ్లి నదుల్లో పాడేస్తే ఎంత దరిద్రం అవుతుందో, అప్పుడు మాట్లాడరా? మా పొల్యూషన్ గురించి చెప్తారా? ఏం అక్కర్లేదు, మీది మీరు అడుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. జై హిందోస్. ఓన్లీ ఫర్ హిందోస్. వీ డోంట్ వాంట్ ఎనీ కామెంట్స్ ఫ్రమ్ పాపీస్ అండ్ పప్పీస్. థ్యాంక్ యూ. దీపావళి, హ్యాపీ దివాళీ.